సార్ వివేక హత్య కేసులో దస్తగిరి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు అంటున్నారు కదా సార్, ఎందుకని వెళ్ళాడు సార్? యాక్చువల్గా కొద్దిగా వెనక్కి వెళ్ళి చెప్పుకుంటే పిఏ వివేక గారి పిఏ ఎంవి కృష్ణారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేస్తారు. అదేంటంటే దస్తగిరికి ఇచ్చిన బెయిల్ని క్యాన్సిల్ చేయమని ఇచ్చారు. యాక్చువల్గా అంతకుముందు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కూడా ఇదే గ్రౌండ్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు, దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ చేయాలి, ఎందుకంటే అతను అంత కూడానే అతను ఒప్పుకున్నాడు, కన్ఫెస్ చేశాడు ఓపెన్గానే. సో అతను అప్రూవర్గా మారినంత మాత్రాన అతన్ని బయట ఉంచడం, మా మీద ఏమి నేరాలు రుజువు కాకముందే మమ్మల్ని ఎప్పటి నుంచో జైల్లో ఉంచుతున్నారు అనేది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వాదన. కానీ సుప్రీంకోర్టు ఆయన వాదంతో ఎక్కిపోయించలేదు, నిందితులకు ఇలా అడిగే రైట్ ఉండదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆయన ప్లీని తోసిపుచ్చింది. దాంతో వీళ్ళు ఏం చేశారంటే, అంటే అవినాష్ రెడ్డి వర్గం ఎంవి కృష్ణారెడ్డిని కదిపారనమాట. ఎంవి కృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎంవి కృష్ణారెడ్డి ఏ హోదాలో వెళ్ళారంటే, అసలు ఈ వివేక హత్యను సంబంధించిన కంప్లైంట్ ఇచ్చింది ఎంవి కృష్ణారెడ్డి. మామూలుగా సిఆర్పిసి ప్రకారం అతను విక్టిమా కాదనేది కూడా తేలాల్సి ఉంది, బట్ అతను డిఫాక్టివ్ కంప్లైనెంట్ అంటారు. డిఫాక్టివ్ కంప్లైనెంట్ అంటే విక్టిమ్ తరపున అతను కంప్లైనెంట్గా పనిచేస్తారు, ఎందుకంటే సునీత కానీ నరేడ్ రాజశేఖర రెడ్డి కానీ రావడానికి లేట్ అవుతుంది, హైదరాబాద్ నుంచి పులివెందులు రావాలి, వాళ్ళు మార్నింగ్ 6:30 కల్లా బయలుదేరారు, సో లేట్ అవుతుంది కాబట్టి ఈ లోపల కంప్లైంట్ చేయాలి కాబట్టి ఈయన ద్వారా చేయించారు. ఎందుకంటే ఈయన గత 30 ఏళ్ల పైనుంచి కూడా పిఏగా పనిచేస్తున్నారు, రెండోది డైలీ కూడా మార్నింగ్ ఆయనే వెళ్తారు, ఆ రోజు కూడా March 15, 2019 ఆయనే ఫస్ట్ వెళ్ళి బాడీని చూశారు. సో అందుకని ఆయన ద్వారానే కంప్లైంట్ ఇప్పించారు, సునీత వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఈయన వెళ్ళి ఇచ్చారు. సో ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టులో ఈ దస్తగిరి బెయిల్ని క్యాన్సిల్ చేయమని అప్పీల్ చేయడానికి ఆయన పిటిషన్ వేశారు. దానికి సంబంధించి దస్తగిరికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది, అట్లాగే సిబిఐకి కూడా ఇచ్చింది. అంటే ఈ బెయిల్ క్యాన్సిల్ చేయమని నేను అడుగుతున్నాడు, మీ రియాక్షన్ ఏంటి, మీ కౌంటర్ ఏంటి అని అడిగింది. సో ఇప్పుడు సిబిఐ దానికి కౌంటర్ ఇస్తుంది, దస్తగిరి కూడా ఇవ్వాలి. అయితే దస్తగిరి సుప్రీంకోర్టులో ఒక అప్పీల్ చేశాడు, అదేంటంటే నేను నాకు సుప్రీంకోర్టులో అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత లేదు, సో నేను వెరీ పూరు, నాకు మీరు అక్కడ సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ నుంచి ఒక అడ్వకేట్ నాకు ఇవ్వండి ఫ్రీగా అని అడుగుతూ ఒక పిటిషన్ వేశాడు. ఇది కొంత సంచలనంగా మారింది ఇవాళ, ఎందుకంటే యాక్చువల్గా దస్తగిరి అంత పూరేం కాదు నిజానికి మనకి కనబడుతుంది. అతను స్కార్పియో కారు ఉంది, అదేదో గొడవల్లో పోలీస్ స్టేషన్ ఉందనుకోండి, అతనే చెప్పాడు నేను నాకు ఒక ఆయన 5 లక్షలు ఇవ్వాలి, దానికి ఒక ఫేక్ ల్యాండ్ ఇచ్చాడు, దానికి బదులుగా నేనే అక్కడ ఒరిజినల్ది ఏమన్నా చూపించి నేను కొంటానన్నాను రైల్వే కొడూరులో, అందుకని అతను 3 షాపుల్ని చూపించాడు, ఆ 3 షాపుల్ని కొనడానికి నేను వెళ్ళానని చెప్తున్నాడు. సో అక్కడ మెయిన్గా మెయిన్ రోడ్లో 3 షాపుల్ని కొనడానికంటే మంచి డబ్బులు ఉన్నట్టే. అట్లాగే అప్పులు ఇచ్చినట్టుకు కూడా అర్థమవుతుంది, మొన్న కూడా ఒక కుర్రవాడిని డిటైన్ చేశారు ఇల్లీగల్గా, వాళ్ళ ఇంట్లో బలవంతంగా అతను పెట్టుకున్నారు, అప్పు వాళ్ళ మదర్ ఫాదర్ అప్పు ఇవ్వలేదని. సో అంటే అర్థమేమిటి, ఇతను అప్పులు ఇస్తున్నాడు, ఇతను ల్యాండ్స్ అవి కొంటున్నాడు, పంచాయతీలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలు వచ్చాయి, ఎందుకంటే కాళహస్తిలో వెళ్ళి అక్కడ దర్గా ల్యాండ్ పంచాయతీ చేశాడు, తర్వాత రైల్వే కొడూరులో చేశాడు, తర్వాత పులివెందుల తాలూకాలో కూడా చాలా పంచాయతీలు చేస్తున్నాడు, ఎందుకంటే అతనికి 5 మంది 5+5 సెక్యూరిటీ ఉంది కాబట్టి ఎప్పుడు చూసినా ఆయన 5 మెంబర్స్ పోలీసులు సెక్యూరిటీతో ఉంటారు విత్ గన్స్. సో వీళ్ళని తీసుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా భయపడే అవకాశం ఉంది. రెండోది నేను వివేక హంతకుండానే అందరికీ ఓపెన్గానే చెప్తున్నాడు, అంటే దస్తగిరి అని ఫోన్ చేయడం, ఎవరు దస్తగిరి అంటే ఎవరో తెలియదా వివేక హంతకుణ్ణి దస్తగిరి అంటున్నాడు, అదొక పవర్ సింబల్ లాగా వాడుతున్నాడు తన హత్య చేయడానికి. మామూలుగా కూడా చాలా చోట్ల ఏంటంటే రౌడీ షీటర్లకు ఎందుకు భయపడతారు, వాళ్ళు క్రైమ్లో ఇన్వాల్వ్ అయినారు, వీడు ఇంకో క్రైమ్ చేయ ఒక హత్య చేసినోడికి ఎన్ని హత్యలు చేసినా ఒకటే కదా ఇంకా, అందుకని అవతలోడు భయపడతాడు. సో ఆ భయాన్ని తను ఉపయోగించుకొని పంచాయతీలు చేస్తున్నాడు అనేది ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా దస్తగిరిని అయితే D1 నుంచి కూడా సునీత వైపు నుంచి కానీ ఇటు సిబిఐ వైపు నుంచి కానీ ప్రొటెక్ట్ చేస్తున్నారు,
ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని ఇతను సర్వ్ చేస్తున్నాడు కాబట్టి. వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి ఇక్కడ, సిబిఐ ఇంట్రెస్ట్ ఏంటి ఈ కేసులో నిందితుల గురించి, లేకపోతే ఎవరు నేరం చేశారో తెలియాలంటే దస్తగిరి ఇంపార్టెంట్. వాళ్ళకి దస్తగిరి తాను నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు, తర్వాత తనతో పాటు ఎవరెవరు దీంట్లో పాల్గొన్నాడో కూడా వీళ్ళకి చెప్పాడు. సో ప్రధానంగా దస్తగిరి వాంగ్మూలాన్ని బేస్ చేసుకునే సిబిఐ ఎన్క్వైరీ ఇప్పటివరకు కూడా జరుగుతుంది. అది ఒకటి. రెండవది ఏంటి, యాజ్ ఏ డాక్టర్గా సునీతకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి ఈ కేసులో హంతకుల్ని పట్టుకోవాలంటే? ఒక హంతకుడు అప్రూవర్గా మారడం ఆమెకు అవసరం ఉంది కాబట్టి, ఇతను మారాడు కాబట్టి ఇతను సపోర్ట్ చేస్తుంది సున్నిత కూడా. నిజంగా వీళ్ళు అనుకుంటే అక్కడ వీళ్ళ ఇతనికి లాయర్ని పెట్టడం పెద్ద ఇష్యూ కాదు, కానీ నేను పేదవాడిని చెప్పాలి, ఇతనికి ఏమీ లేదని చెప్పాలి, సుప్రీంకోర్టులో కూడా అడ్వకేట్ని పెట్టుకునే పరిస్థితి లేదని చెప్పాలి కాబట్టి ఇది ఉపయోగించుకున్నారు. ఎందుకంటే కోర్టులు ఎప్పుడైనా కూడా మనం మాకు అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత లేదన్నప్పుడు ఫ్రీగా కోర్టు తరఫున కొంతమందిని అడ్వకేట్స్ని పెట్టే అవకాశాలు ఉంటాయన్నమాట. అది అందరికీ ఉండే ఒక ప్రాథమికంగా ఉండే ఒక హక్కు లాంటిది. సో కాబట్టి ఎవరైనా అడగచ్చు, అలాగే దస్తగిరి అడిగారు. అయితే ఈ కేసులో ఇంకొకటి కూడా తేలాల్సింది, అసలు ఈ ఎంవి కృష్ణారెడ్డి విక్టిమా కాదా? అతను విక్టిమ్గా క్లెయిమ్ చేసుకుంటున్నాడు. మామూలుగా సిఆర్పిసిలో డిఫాక్టో కంప్లైనెంట్ని కూడా విక్టిమ్గానే పరిగణిస్తారు. డిఫాక్టో కంప్లైనెంట్కి కూడా సర్టన్ రైట్స్ ఉంటాయి. మరి ఇప్పుడు డిస్ప్యూట్ అయింది, ఎప్పుడైనా కూడా రైట్స్ ఉండడం వేరు, రైట్స్ని ఎప్పటికప్పుడు కోర్ట్స్ ఉన్నాయా లేదో చెప్పాలి. ఒక్కొక్కసారి కోర్ట్స్ డిస్క్రిషనరీ పవర్ ఉపయోగించి ఈ కేసులో ఇది వర్తించదని చెప్తారన్నమాట. అలాగా ఇతను విక్టిమ్ కాదు, నేనే విక్టిమ్, నేను మా అమ్మ మేమిద్దరమే విక్టిమ్ అని సునీత కౌంటర్ వేసింది. ఇప్పుడు అది కూడా ఈరోజు చర్చకొచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా 42 రోజులుగా సమ్మర్ హాలిడేస్ వెకేషన్ ఉంది, ఈరోజు మళ్ళీ పునఃప్రారంభం అన్నమాట సుప్రీంకోర్టు. సో ఇప్పుడు ఇదొకటి తేలాల్సి ఉంది, అంటే విక్టిమా కాదా, ఎవరు విక్టిమ్ ఈ కేసులో, డిఫాక్టివ్ కంప్లైనెంట్కి రైట్స్ ఉన్నాయా లేదా ఒకటి కోర్టు తేల్చాలి. ఎందుకంటే ఇదే విషయాన్ని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి చేసినప్పుడు నువ్వు నీకు ఈ రైట్ లేదని చెప్పింది. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఇతను విక్టిమా కాదనేది ఒకటి తేల్చాలి. తర్వాత దస్తగిరికి కోర్టు ఒక లీగల్ అడ్వైజర్, లీగల్ అంటే అడ్వకేట్ని ప్రొవైడ్ చేస్తుందా లేదా అనేది ఒకటి చూడాలి. ఈరోజు ఇవన్నీ కూడా తేలే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు అయనాష్ రెడ్డి బెయిల్కి సంబంధించిన చర్చ కూడా ఈరోజే తేలే అవకాశం ఉందన్నమాట. సార్, వివేక హత్య కేసులో దస్తగిరి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు అంటున్నారు కదా సార్, ఎందుకని వెళ్ళాడు సార్? యాక్చువల్గా కొద్దిగా వెనక్కి వెళ్ళి చెప్పుకుంటే, పిఏ వివేక గారి పిఏ ఎంవి కృష్ణారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేస్తారు. అదేంటంటే దస్తగిరికి ఇచ్చిన బెయిల్ని క్యాన్సిల్ చేయమని ఇచ్చారు. యాక్చువల్గా అంతకుముందు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కూడా ఇదే గ్రౌండ్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు, దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ చేయాలి, ఎందుకంటే అతను అంత కూడానే అతను ఒప్పుకున్నాడు, కన్ఫెస్ చేశాడు ఓపెన్గానే. సో అతను అప్రూవర్గా మారినంత మాత్రాన అతన్ని బయట ఉంచడం, మా మీద ఏమి నేరాలు రుజువు కాకముందే మమ్మల్ని ఎప్పటి నుంచో జైల్లో ఉంచుతున్నారు అనేది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వాదన. కానీ సుప్రీంకోర్టు ఆయన వాదంతో ఎక్కిపించలేదు, నిందితులకు ఇలా అడిగే రైట్ ఉండదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆయన ప్లీని తోసిపుచ్చింది. దాంతో వీళ్ళు ఏం చేశారంటే, అంటే అవినాష్ రెడ్డి వర్గం ఎంవి కృష్ణారెడ్డిని కదిపారనమాట. ఎంవి కృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎంవి కృష్ణారెడ్డి ఏ హోదాలో వెళ్ళారంటే, అసలు ఈ వివేక హత్యను సంబంధించిన కంప్లైంట్ ఇచ్చింది ఎంవి కృష్ణారెడ్డి. మామూలుగా సిఆర్పిసి ప్రకారం అతను విక్టిమా కాదనేది కూడా తేలాల్సి ఉంది, బట్ అతను డిఫాక్టివ్ కంప్లైనెంట్ అంటారు. డిఫాక్టివ్ కంప్లైనెంట్ అంటే విక్టిమ్ తరపున అతను కంప్లైనెంట్గా పనిచేశారు. ఎందుకంటే సునీత కానీ నరేడ్ రాజశేఖర రెడ్డి కానీ రావడానికి లేట్ అవుతుంది, హైదరాబాద్ నుంచి పులివెందులు రావాలి, వాళ్ళు మార్నింగ్ 6:30 బయలుదేరారు. సో లేట్ అవుతుంది కాబట్టి ఈ లోపల కంప్లైంట్ చేయాలి కాబట్టి ఈయన ద్వారా చేయించారు. ఎందుకంటే ఈయన గత 30 ఏళ్ల పైనుంచి కూడా పిఏగా పనిచేస్తున్నారు. రెండోది డైలీ కూడా మార్నింగ్ ఆయనే వెళ్తారు. ఆ రోజు కూడా March 15, 2019 ఆయనే ఫస్ట్ వెళ్ళి బాడీని చూశారు. సో అందుకని ఆయన ద్వారానే కంప్లైంట్ ఇప్పించారు, సునీత వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఈయన వెళ్ళి ఇచ్చారు.